స్వాగతం. మిమ్మల్ని కూర అంటూ యూట్యూబ్ వీడియో చేసిన ప్రణయ్ ఇంటి నుండి నాన్ వెజ్ కర్రీని స్వాధీనం చేసుకున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అది ఏ మాంసమో తేల్చేందుకు టెస్టుకు పంపనున్నట్లు చెప్పారు. అతడి పొలం వద్ద కోడి ఈకలు గుర్తించినట్లు వెల్లడించారు. ఒకవేళ అది నెమలి మాంసం కాకుండా యూట్యూబ్లో తప్పుడు సమాచారం పెడుతున్నందుకు అతడిని చీటింగ్ కేసు కింద పోలీసులకు అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు. వెళ్ళి చూడగా అతని పొలంలో మన కోడి గూళ్ళు వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది. చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము పిఆర్ ఇష్యూ చేయాలని ఫర్దర్ అది టెస్ట్కి పంపించాలి. అది ఏ మాంసం అనేది నెమలి మాంసమా ఏదనేసి టెస్ట్కి పంపిస్తాం, ల్యాబ్కి పంపిస్తాం. ల్యాబ్కి పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ ప్రజెంట్ మాత్రం కోడి ఈకలు ఉన్నాయి కదా, ఈ చీటింగ్ కేసు కింద మేము పోలీసులకు మాత్రం అప్పగిస్తాం. ఇప్పుడు ఆయన స్పాట్లో దొరికింది కాబట్టి ఇదైతే మేము పోలీసులకు హ్యాండ్ఓవర్ చేస్తున్నాం. ఆయన ఫోన్లో అవన్నీ చూసి ఏమేమి ఉన్నాయి, ఇంతకుముందు ఏమైనా చేసిండా, మరి నేర ఆరోపణలు ఉన్నాయా అంటే తెలుస్తున్నాయి అన్నట్టు. నెమలి కానీ ఇది కానీ అడవి పంది మాంసం అని కానీ ఆయన అట్లాంటివి ఆయనకు ఒక పిచ్చో ఏందో మరి కానీ ఆ విధంగా చేస్తున్నాడు. ఆ రికార్డు ఆయనని తీసుకుంటాం, ఆయన మొబైల్లో ఏమేమి ఉన్నాయి అనేది యూట్యూబ్ ఛానల్ క్యాన్సిల్ చేపిస్తాం. అతన్ని వివర్ కోసం చేస్తున్నాడు కానీ అట్లాంటివి నేషనల్ బర్డ్ కదా మనది, నెమలి జాతీయ పక్షి కదా, అందుకనేసి ఆయన దేని గురించి అట్లా చేస్తున్నాడని ఆయన విచారించి ఫర్దర్ కేసు మనం ఇది చేస్తాం. తర్వాత అధికారి ఇది రిపోర్ట్ ఇస్తాం. ఈరోజు మాకు సమాచారం మేరకు మేము కొండం ప్రణయ్ కుమార్ సన్నప్ జనార్దన్ విలేజ్ ఏమో తంగళ్ళపల్లి. సమాచారం మేరకు మా బీట్ ఆఫీసర్ మా శిక్షణాఫీసర్ వెళ్ళి మాకు సమాచారం వచ్చింది ఇట్లా మేక మాంసం మన నెమలి మాంసంతో యూట్యూబ్ ఈ చేస్తున్నాడు అనేసి. అక్కడికి వెళ్ళి చూడగా అతని పొలంలో మన కోడి ఊర్లు వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది. చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము పిఆర్ ఇష్యూ చేయాలని ఫర్దర్ అది టెస్ట్కి పంపించాలి. అది ఏ మాంసం అనేది నెమలి మాంసమా ఏదనేసి టెస్ట్కి పంపిస్తాం, ల్యాబ్కి పంపిస్తాం. ల్యాబ్కి పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ ప్రజెంట్ మాత్రం కోడి ఈకలు ఉన్నాయి కదా, ఈ చీటింగ్ కేసు కింద మేము పోలీసులకు మాత్రం అప్పగిస్తాం. ఇప్పుడు ఆయన స్పాట్లో దొరికింది కాబట్టి ఇదైతే మేము పోలీసులకు హ్యాండ్ఓవర్ చేస్తున్నాం. ఆయన ఫోన్లో అవన్నీ చూసి ఏమేమి ఉన్నాయి, ఇంతకుముందు ఏమైనా చేసిండా, మరి నేర ఆరోపణలు ఉన్నాయా అంటే తెలుస్తున్నాయి అన్నట్టు. నెమలి కానీ ఇది కానీ అడవి పంది మాంసం అని కానీ ఆయన అట్లాంటివి ఆయనకు ఒక పిచ్చో ఏందో మరి కానీ ఆ విధంగా చేస్తున్నాడు. ఆ రికార్డు ఆయనని తీసుకుంటాం, ఆయన మొబైల్లో ఏమేమి ఉన్నాయి అనేది యూట్యూబ్ ఛానల్ క్యాన్సిల్ చేపిస్తాం. అతన్ని వివర్ కోసం చేస్తున్నాడు కానీ అట్లాంటివి నేషనల్ బర్డ్ కదా మనది, నెమలి జాతీయ పక్షి కదా, అందుకనేసి ఆయన దేని గురించి అట్లా చేస్తున్నాడని ఆయన విచారించి ఫర్దర్ కేసు మనం ఇది చేస్తాం. తర్వాత మీకు అధికారి ఇది రిపోర్ట్ ఇస్తాం.